రష్యా దగ్గర నుండి ఆయిల్ భారత్కు ఉంటుంది. అంటే భారత్ అంటే ప్రభుత్వం కొందో, ప్రభుత్వ రంగ సంస్థలు కొంటాయి, అలాగే ఇక్కడ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా కొంటాయి. మనమేమి రష్యాతో విభేదాలతో లేం, రష్యా మన స్నేహ దేశం కాబట్టి కొంటున్నాం, తక్కువ రేటుకి ఇస్తుంది కాబట్టి. ఇక అమెరికా నేరుగా కాకుండా దొంగ దెబ్బ వెన్నుపోటు తీయడం ప్రారంభించింది. ఏంటి, డైరెక్ట్గా భారత ప్రభుత్వం మీదన కాసా చట్టం కింద ఆంక్షలు పెట్టలేక సంస్థల మీదన అటాక్ ప్రారంభించింది. భారత్కి చెందిన ఓ కంపెనీ మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రొడక్టులు కొనుగోలు చేస్తున్నారు అంటూ, ఇరాన్ నుంచి అంటే రష్యా నుంచి అనకుండా ఇరాన్ నుంచి అని పెట్టిందనమాట. సదర్ కంపెనీ ఆ ఉత్పత్తిని చైనాకి రవాణా చేస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తుంది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఆఫీస్ అడ్రస్తో ఉన్న టీ బాలాజీ పెట్రోకామ్ కంపెనీ మీద అమెరికా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీతో పాటు దుబాయ్కి హాంకాంగ్కి చెందినటువంటి మొత్తం 7 కంపెనీలు కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్నాయి. ఈ మేరకు ఓఎఫ్ఏసి ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్తో న్యూక్లియర్ డీల్ చెదిరిన తర్వాత 2018-19 మధ్యలో ట్రంప్ హయాంలోని ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల కిందన ఇవి కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం 2019 నుంచి ఇరాన్తో ఆయిల్ ఉత్పత్తి దిగుమతులు నిలిపివేసింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నది అమెరికా. అదే సందర్భంలో ఇరాన్ కంపెనీ దగ్గర నుంచి కీలకమైనటువంటిది, అంటే రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంటే ఆంక్షలు విధించలేదు మేము, ఇది ఇరాన్తో విషయానికి సంబంధించిందని చెప్తోంది. తాజా ఆంక్షల విధింపు పరిణామం మీద విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక ఈ వ్యవహారం చేసుకొచ్చారు. టీ బాలాజీ కంపెనీ మిలియన్ల డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులు ఇరాన్ కంపెనీ ట్రిలయన్స్ నుంచి కొనుగోలు చేస్తుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ అమెరికా ప్రకటిస్తోంది. అది నిజమా లేదా రష్యా నుండి తీసుకొస్తున్నటువంటి ఆయిల్ని ఈ వంక పెట్టి నాటకాలు ఆడుతున్నారనేది చూడాల్సింది ఇక్కడ.